నమస్కారం, నా పేరు తరణి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్ లైన్స్. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో చేనేత ఉత్పత్తుల ఆదాయం మూడింతలు పెరిగింది. కృష్ణా జిల్లా పెడనలో వైఎస్ఆర్ నేతన్న నేసం కింద 193 కోట్ల నిధిని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్. కుప్పంలో చంద్రబాబు పర్యటనలో వైకాపా టీడీపీ నేతలు బాహాబాహి, రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపిన చంద్రబాబు. 48 ఏళ్ల తరువాత విశాఖ వేదికగా సిపిఐ రాష్ట్ర మహాసభ కీలక తీర్మానాలు చేసి పోరాటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే చేనేత ఉత్పత్తుల ఆదాయం మూడింతలు పరిగిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. లంచాలు వివక్ష లేకుండా నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అయ్యే విధంగా చేశామని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ నేతన్న నేసం వరకు ఇంతవరకు 776 కోట్లు అందించామని చెప్పారు. ప్రతి నేతన్న కుటుంబానికి 96,000 ఇచ్చామని ఆయన తెలిపారు. కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్ఆర్ నేతన్న నేసం పథకం కింద 80,000 మంది చేనేత కార్మికులకు 193 కోట్ల నిధిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జమ చేశారు. కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నిధిని పంపిణీ చేశారు. ఆప్కో ద్వారా చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా చేనేత ఉత్పత్తుల విక్రయానికి అవకాశం కల్పించామన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు నేతన్నలే నిదర్శనమని ఆయన తెలిపారు. సొంత మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24,000 సాయం అందించామని చెప్పారు. మొత్తం నేతన్నల సంక్షేమం కోసం 2,049 కోట్లు ప్రభుత్వం అందించిందని, బీసీలకు రాజకీయంగా పెద్ద ఎత్తున పదవులిచ్చి సామాజిక న్యాయం అంటే ఏంటో చూపించామని చెప్పారు. మచిలీపట్నం బందర్పోర్టు నిర్మాణానికి న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దానికి శంకుస్థాపన చేసేందుకు మరోసారి జిల్లాకు వస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మంత్రి జోగి రమేష్ తన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 102 కోట్లతో ఇచ్చిన ప్రతిపాదనను ఆమోదిస్తూ నిధులు కూడా మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఆ ప్రతి కుటుంబానికి కూడా ఆదుకునేట్టుగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 24,000 రూపాయలు అదే కుటుంబానికి, ఆ ప్రతి కుటుంబానికి ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గడిచిన 3 ఏళ్లగా ఏ ఒక్కసారి కూడా మిస్ కాకుండా ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు ఇచ్చుకుంటూ అదే కుటుంబానికి ఇప్పటికే 72,000 రూపాయలు ఆ ప్రతి కుటుంబాన్ని చేతిలో పెట్టాం. ఈరోజు 4వ సంవత్సరం మగ్గమున్న ప్రతి నేతన్న కుటుంబానికి కూడా మరో 24,000 రూపాయలు బటన్ నొక్కి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకే జమ చేయబోతా ఉన్నాం. ఆ జమ చేసే కార్యక్రమం కూడా నేతన్నలకున్న గత అప్పులకు ఏ బ్యాంకు కూడా జమ చేయనకుండా ఉండే విధంగా అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ కింద మార్చి ఆ నేతన్నలకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. జోగి కాసేపటి కిందట అడిగాడు. జోగి అడిగిన అభివృద్ధి కార్యక్రమాలు తాను అడుగుతూ, అన్నా ఇదిగో అన్న కాగితం, ఈ కాగితాలలో దాదాపుగా 102 కోట్ల రూపాయలకు సంబంధించిన కాగితాలన్నా ఇవన్నీ అని చెప్పి ఇచ్చాడు. ఇందులో రోడ్లు దగ్గర నుంచి కంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి డ్రైనేజ్ సిస్టమ్ మెరుగు దగ్గర నుంచి ఈరోజు నీటి సరఫరా దగ్గర నుంచి బ్రిడ్జుల దగ్గర నుంచి బీటీ రోడ్ల దగ్గర నుంచి బ్రిడ్జుల దాకా కూడా రకరకాల ప్రపోజల్స్ ఇచ్చాడు. నేను ఇవాళ చెప్తా ఉన్న జోగికి 102 కోట్ల రూపాయలు నువ్వు అడిగావు, మొత్తం ఒక్కటి కూడా తగ్గించకుండా మొత్తం శాంక్షన్ చేస్తూ ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంకొక శుభవార్త కూడా ఇప్పుడే మైకు పట్టుకున్నాక నాకు ఇంకొక శుభవార్త కూడా వచ్చింది. అదేమిటి అని అంటే, కాసేపటి కిందటనే మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెప్పి కూడా కాసేపటి కిందటనే ఈ వార్త కూడా వచ్చింది. ఇక నా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆ మచిలీపట్నం పోర్టుకు ఫౌండేషన్ స్టోన్ వేసేదానికోసం నా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈ జిల్లాకు వస్తాను అని చెప్పి కూడా తెలియజేస్తూ
తొలుత చేనేత ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. చేనేత మగ్గంపై కూర్చొని నేత చేశారు. పలువురు చేనేత కార్మికులు సీఎంను సారూహతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, మాజీ మంత్రులు పేర్ని నాని, కోడాలి నాని తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో హై టెన్షన్ నెలకొంది. వైసీపీ టీడీపీ నేతల మధ్య బాహాబాహీ జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. చంద్రబాబు రెండో రోజు పర్యటన అడ్డుకుంటామంటూ వైకాపా నేతలు బంద్కు పిలుపునివ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో అడుగడుగున అడ్డంకులు ఎదురయ్యాయి. రామకుప్పం పర్యటనలో తమపై దాడి చేశారంటూ రెండో రోజు వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు చలో కుప్పం చేపట్టాలని నిర్ణయించారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఆర్టీసీ బస్సులు నిలిపేశారు. కుప్పంలో ఆధునీకరించిన పార్టీ కార్యాలయంతో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవాల్లో చంద్రబాబు పాల్గొనాల్సి ఉండగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ప్యాలెస్ రోడ్లో ఉన్న బ్యానర్లు, కటౌట్లు ధ్వంసం చేయడంతో పాటుగా అన్నా క్యాంటీన్ వద్ద ఉన్న ఫ్లెక్సీని చింపేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడిని నిరసిస్తూ చంద్రబాబు అన్నా క్యాంటీన్ ప్రాంతానికి బయలుదేరారు. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వైకాపా కార్యకర్తల విధ్వంసంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత కుప్పంలో అశాంతి రేకెత్తిస్తారా అంటూ ధ్వజమెత్తారు. రహదారిపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎప్పుడన్నా రౌడీలు చూసారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎప్పుడన్నా ఇలాంటి దాడులు చూసారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ దుర్మార్గులు నాపైనే దాడి చేయగలిగితే మీరు ఒక లెక్క తమ్ముళ్ళు అని అడుగుతున్నా, ఆడబిడ్డని అడుగుతున్నా. ఎవరి ఆస్తికైనా రక్షణ ఉంటుందా అని అడుగుతున్నా. ఎవరి ప్రాణానికైనా విలువ ఉంటుందా అని అడుగుతున్నా. ఇక్కడే రవిచంద్ర ఏం తప్పు చేశాడు? రవిచంద్ర ఏం చేశాడు? 90 రోజులుగా పేద ప్రజలకు అన్నం పెడితే అది నేరవా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే చెప్పండి. నేను ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈ రోజు ఇక్కడి నుంచే డిక్లేర్ చేస్తున్న ధర్మ పోరాటానికి నాంది. ప్రజా పరిరక్షణకు నాంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే శక్తి ప్రజలకుంది, తెలుగుదేశానికి ఉంది. ఖబర్దార్ మిస్టర్ జగన్ రెడ్డి, ఏమనుకుంటున్నావు నువ్వు? అందరూ తిరుగుబాటు చేస్తే తరుగుకుంటే పులివందల్లో పోయి దాముకుంటావు, ఇటుకుల బాయిలో గుర్తుపెట్టుకో. తమాషా అనుకోవద్దు ప్రజా జీవితాన్ని. ఎంతో మంది నాయకులు చూశాను, నీలాంటి ఈయన చరిత్ర ఉండే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడో చూడలేదు. అందుకే హెచ్చరిస్తున్నా, ఈరోజు రవిచంద్ర పైన జరిగిన దాడి, దాతల పైన జరిగిన దాడి, అన్నం పెట్టి చేతి మీద జరిగిన దాడిది. నేను అడుగుతున్నా, సహిస్తారా? మీరు అడుగుతున్నా, ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయమానో కాదా? అంటే నిన్న వీళ్ళు చూస్తే ఇటీవల పోలీసులు తమలో పోలీసుల గురించి ఎక్కువ మాట్లాడితే మంచిది కాదు. ఇప్పుడు ఏ అయినాయ ఆ పోలీసు వ్యవస్థ ఉంటే ఇక్కడ అన్నా కండ్రి కొట్టేవాళ్ళ. మిస్టర్ ఎస్పీ ఎక్కడున్నావు నువ్వు? ఈ కుప్పంలో ఉన్నావా లేదా? ఉంటే నువ్వే కొట్టించావా లేదా? ఇది ఇప్పుడు నేను కొట్టాలంటే మీ ఇంట్లో కొట్టలేనా? ఎంతమంది పోలీసులు వస్తారు? ఎంతమంది ప్రాణాలు తీస్తారు? ఒక్క నిమిషం పడుతుంది నాకు ఆ ఇంటి మీద పడడానికి. అవునా కాదా తమల్లో? నా వల్ల కాదనుకుంటున్నావా నువ్వు? కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అందుకే చెప్పాను, ఈ రోజు ఇక్కడ కుప్పంలోనే కాదు, రాష్ట్రం మొత్తం తిరుగుబాటు ప్రారంభమవుతుంది. పోలీసులు కాని చట్టాన్ని అమలు చేయకపోతే మిమ్మల్ని కూడా ప్రజల ముందు దోషులుగా నిలబెడతాను కాని వదిలిపెట్టను.
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో దాడులు చేయడం, అన్నా క్యాంటీన్ ధ్వంసం చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ములు నిరసన తెలిపారు. వైసీపీ ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, రాష్ట్రాన్ని గుండా రాజ్యంగా మార్చేశారని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నందుకు నిరసనగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ భవన్ నుండి డీజీపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. డీజీపీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వద్ద తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. డీజీపీ కార్యాలయం గేటు దూకేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. నల్ల జెండాలు, టీడీపీ జెండాలతో గేటు వద్దే అచ్చెన్నాయుడు బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో అనాచక పాలన సాగుతుందని, ఇటువంటి విధానాలను భవిష్యత్తులో జరగనీయమని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కుప్పం ఘటనలో పోలీసులు అధికారులు పార్టీకి తొత్తులుగా వ్యవహరించారని ఆరోపించారు. చంద్రబాబు పర్యటనలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని, అన్నా క్యాంటీన్ ప్రారంభించకపోతే క్యాంటీన్పై దాడి చేసి ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి యొక్క డైరెక్షన్లో ఈరోజు కుప్పంలో విధ్వంసానికి పాల్పడుతున్నటువంటి సంగతిని రాష్ట్ర ప్రజలు గమనించాలి. నిన్న మీరు చూశారు, ఆయన నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో, స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ కూడా లేదు, ఒక రాజకీయ పార్టీ ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే, ఒక నాయకుడు ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే దానికి పోటీగా ప్రోగ్రాలు పెట్టినటువంటి సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా లేదు. కానీ ఈ ముఖ్యమంత్రి, ఈ దుర్మార్గుడు నాయకత్వంలో ఇటువంటి వ్యవహారాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈరోజు మీరందరూ కూడా గమనించాలి, కుప్పం ఎంత శాంతియుతంగా ఉన్నటువంటి నియోజకవర్గమో రాష్ట్రంలో, దేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. చాలా మంచి వాళ్ళు ఉన్నారు, డొసైల్ పీపుల్ ఉన్నారు. ఎప్పుడూ ఎటువంటి గొడవలు లేనటువంటి నియోజకవర్గంలో కావాలని చెప్పి, చంద్రబాబు నాయుడు గారిని దెబ్బతీయాలని చెప్పి కుప్పంలో కూడా ఇటువంటి విధ్వంసాలకి ఈరోజు పూనుకోవడం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తీవ్రంగా దీన్ని ఖండిస్తుంది. దీన్ని చాలా సీరియస్గా మేము తీసుకుంటున్నాం. దీన్ని మీరు అరికట్టకపోతే పోలీసులే కావాలని ఎక్కడైనా ఉందా? మేము చేసినటువంటి తప్పేంటి? రాష్ట్రంలో పేదవాడికి అన్నం పెట్టాలని, పేదవాడు మూడు పూటలు కడుపు నిండా తినాలని అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత పేదవాడు మూడు పూటలు కూడా తినడానికి అవకాశం ఇవ్వకుండా దుర్మార్గంగా రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లన్నీ కూడా ఎత్తేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజలకి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంలో, ఈ రాష్ట్రంలో 16 నియోజకవర్గంలో మా నాయకులు ముందుకొచ్చి అన్నా క్యాంటీన్లు పెట్టి బ్రహ్మాండంగా పేదవాడికి భోజనం పెడుతుంటే, అందులో భాగంగా కుప్పంలో ఈరోజు అన్నా క్యాంటీన్ పెట్టి ప్రారంభం చేయాలని కార్యక్రమం చేస్తే, అక్కడ అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేశారంటే వీరు మనుషులేనని చెప్పి నేను అడుగుతున్నాను. వీరి మనుషులని అనడానికేనే నాకు నోరు రావడం లేదు. ఇంతకంటే హేయమైన చర్య, దుర్మార్గమైనటువంటి చర్య ఇంకొకటి ఉందా అని చెప్పి. కుప్పం పర్యటనలో చంద్రబాబుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంపై రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు నిరసన తెలిపారు. వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. సిపిఐ 27వ రాష్ట్ర మహాసభలో విశాఖ వేదికగా 48 సంవత్సరాల తరువాత నిర్వహిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అల్లీపురంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విశాఖలో 26, 27, 28 తేదీల్లో జరగనున్న మహాసభలకు పార్టీ నేతలు మానం ఆంజనేయులు, జేవి సత్యనారాయణ మూర్తుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ మహాసభలకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, కార్యదర్శి నారాయణ, అని రాజా అతిథులుగా హాజరు కానున్నారని చెప్పారు. 26న గాంధీ విగ్రహం నుండి గురజాడ కళాక్షేత్రం వరకు మహాప్రదర్శన, అనంతరం బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. 3 రోజుల సభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై, భవిష్యత్తు పోరాటాలపై తీర్మానాలు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఇస్తున్న ఉచితపై బీజేపీ నాయకుడు అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు 3-సభ్య కమిటీని వేసిందని అన్నారు.
పేదలకు ఉచితాలు ఇస్తే అంతగా స్పందిస్తున్న బీజేపీ బడాబాబులకు 10 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేసి వాటిపై ఎందుకు కేసు వేయలేదని ప్రశ్నించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర 27వ మహాసభలు 26 27 28 తేదీల్లో మన విశాఖపట్నంలో జరగబోతా ఉన్నాయి. రేపటి నుంచి ప్రారంభమవుతా ఉన్నాయి. దాదాపు 48 సంవత్సరాల తర్వాత విశాఖపట్నం నగరంలో మా రాష్ట్ర మహాసభలు జరుగుతా ఉన్నాయి. 1974 భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభలు ఇక్కడ జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ 48 తర్వాత విశాఖ నగరానికి అవకాశం వచ్చింది. కాబట్టి ఇక్కడ మా కామ్రేడ్స్ అందరూ కూడా మన మానవ ఆంజనేయులు గారు దేవి సత్యనారాయణమూర్తి గారి నాయకత్వంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. రేపటి నుంచి మహాసభలు ప్రారంభమవుతా ఉన్నాయి. దీనికంటే ముందుగా 26 జిల్లాల్లో కూడా జిల్లాల మహాసభలు మనం పూర్తి చేసుకున్నాం. నిన్న ఏలూరు జిల్లా మహాసభ నిన్నటితో పూర్తయింది. శాఖ మహాసభలు, మండల మహాసభలు, అదేవిధంగా జిల్లాల మహాసభలు కూడా పూర్తయిన అనంతరం రేపటి నుండి ఇక్కడ రాష్ట్ర మహాసభలు జరుపుకుంటా ఉన్నాం. రాష్ట్ర 27వ మహాసభలకి 48 సంవత్సరాల తర్వాత ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఇక్కడ ఈ పార్టీకి దక్కింది. సరే, 48 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్వహించేటప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా, ఇప్పుడు విశాఖ జిల్లాలోనే చేస్తున్నాం, కానీ రాష్ట్రంలో అత్యంత చిన్న జిల్లాగా మారింది. నగరం కూడా పూర్తిగా లేనటువంటి జిల్లా అయిపోయింది. అయినప్పటికీ ఉన్నంతలో ఇక్కడ ఏర్పాట్లన్నీ చేశాం. రేపు ర్యాలీ ఉంది, మాది ర్యాలీ బహిరంగ సభ. రేపే ముఖ్యమంత్రి గారు కూడా విశాఖలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పడం కోసం బీచ్ క్లీనింగ్ యాక్టివిటీని ఆయన తీసుకున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, కేంద్ర సహాయ మంత్రి రామేశ్వర్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. కుప్పంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించనీయకుండా టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డుకోవడాన్ని నిరసిస్తూ గాజువాకలో తెలుగు తమ్ముళ్లు ఆందోళన చేపట్టారు. స్థానిక ఆర్టీసీ డిపో సమీపంలోని అన్నా క్యాంటీన్ వద్ద జగన్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్ కూడా అడ్డుకోవడం దురదృష్టకరమని తెలుగు యువత కార్యదర్శి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో భాగంగా అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలనే ఒక ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే అక్కడున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నేను అడుగుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎక్కడి నుంచో రౌడీలను తీసుకొచ్చి కుప్పంలో దించి బస్సుల మీద తీసుకొచ్చి ఈరోజు పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలనే ఒకే ఒక కాన్సెప్ట్తో తెలుగుదేశం పార్టీ ఉంటే వారి కోసం అని చెప్పి భోజనం పెట్టాలని చెప్పి ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కుప్ప వెళ్తే ఈరోజు రౌడీ మోకలు పెట్టుకొని ఈరోజు అన్నా క్యాంటీన్ పడగొట్టే పరిస్థితి చూసాం. మరి అడుగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ రోజు మీరు ఏదైతే ప్రచారంలో భాగంగా ఆ రోజు చాలా క్లియర్గా చెప్పారు, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నారనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానికి కూడా చూస్తున్నారు. మరి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ఆంధ్ర ఏర్పడిన తర్వాత, నవి ఆంధ్ర తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కానీ ఈ రాష్ట్ర సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన చేశారో ఆ 5 సంవత్సరాల్లో మనం చూసాం. మరి ఈ 3 సంవత్సరాల కాలంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చిత్తూరు జిల్లా కుప్పంలో అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసిన వైసీపీ నాయకులను అరెస్టు చేయాలంటూ తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుప్పంలో పేదల ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్ ధ్వంసం చేయడంపై టీడీపీ నాయకులు బగ్గుమన్నారు.
జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ సౌత్ ఇన్ఛార్జ్ గాంధీ బాబ్జీ, ఫ్లోర్ లీడర్ పిలా శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసిన వైసీపీ నాయకులను వెంటనే అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని టీడీపీ నేతలు బాబ్జీ, పిలా శ్రీనివాసులు మండిపడ్డారు. పేదల కడుపు కొట్టే విధంగా దిగజారుడు రాజకీయాలు చేయడం వైసీపీకే చెల్లిందని విమర్శించారు. కుప్పంలో అన్నా క్యాంటీన్ ధ్వంసం చేయడం దుర్మార్గమని అన్నారు. ఈవేళ అన్నం పెట్టే వాళ్ళు మీరు అడ్డుకుంటారా? మీరు అన్నం పెట్టకపోయి అడుగు తినకపోతే ఏదో స్వామి చెప్పినట్లు మీరేమో ఎవరిని అన్నం పెట్టరు, అన్నా క్యాంటీన్ అన్ని మూసివేశారు. మరి ఈవేళ టీడీపీ కార్యకర్తలు నాయకులు సొంత డబ్బులతో పేదవాళ్ళకు అన్నం పెడితే మీరు అడ్డుకుంటారా? మీరు మూర్ఖులా, ప్రభుత్వంలో ఉన్న అసలు నిజంగా మీరు రాక్షసులా? మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఒక మాజీ ముఖ్యమంత్రి, జడ్ క్యాటగిరీలో ఉన్న వ్యక్తి, పోలీసులు కూడా చౌటల్లో అంతా తెచ్చిపోతూ ఉంటే వైసీపీ కార్యకర్తలు మీరు చర్యలు తీసుకోరా? మరి మీరు ఆ రోజు పాదయాత్ర చేస్తే మీలాగా మేమందరం కూడా, మరి చంద్రబాబు నాయుడు గారు అవేళ ఆపేస్తే మీ పరిస్థితి ఏమిటి, మీ గతి ఏమిటి? ఈవేళ ఆయన ఛాన్స్ ఇవ్వబట్టే ఈవేళ ఈ రాష్ట్రానికి ఒక దరిద్రమైన ముఖ్యమంత్రిగా మీరు వచ్చి ఈవేళ పేద ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మీకు ఒకటే చెప్తున్నాం, ప్రజలారా గమనించండి, ఇటువంటి మూర్ఖుడిని మళ్ళీ మనం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తే జరిగే నష్టం ఏమిటో మనం ఇటువంటి చర్యలు వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. పేదవాళ్ళ కోసం ఆలోచించింది నందమూరి తారక రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెడితే, అన్నా క్యాంటీన్ చెంత నియోజకవర్గంలో ఓపెన్ చేస్తే దాన్ని అడ్డుకోవడం అండి. పేదవాడు ప్రతి ఒక్కరికి భోజనం పెడతాం కానీ పేదవాడిని మేము జెండా పట్టుకోమని వాళ్ళు కాదు, పేదవాడు చేత దౌర్జన్యం చేసిన వాళ్ళు కాదు. ఆదుకునే తెలుగుదేశం పార్టీని, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ నియోజకవర్గంలో పేరు వస్తుందని, ఆ నియోజకవర్గంలో అడ్డాలని వీళ్ళు కంకణం కట్టుకొని దౌర్జన్యం చేస్తే పోలీసు వారు ఏం చేస్తున్నారు? పోలీసు వారు ఒకసారి ఆలోచించాలి. పోలీసులు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులకు తొత్తులు కాదు. తొత్తులుగా వ్యవహరిస్తే ప్రజలు తిరుగుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రజలు తిరుగుబడుతున్నారు. తిన్నే అన్నాన్ని అడ్డుకునే మూర్ఖుడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి మూర్ఖుడికి ప్రజలు సమాధానం చెప్పాలి. రాబోయే రోజులో కంపల్సరిగా సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం గద్దెను ఎక్కపటి నుండి ధ్వంసం చేయడమే విధానంగా పెట్టుకుందంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను మూసేసి పేదల కడుపు మార్చారని అన్నారు. ఇప్పుడు కుప్పంలో వైసీపీ నాయకులు క్యాంటీన్ను ధ్వంసం చేశారని, వారిని తక్షణమే అరెస్టు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కుప్పంలో వైసీపీ నాయకులు భారి తెగించి టీడీపీ నాయకులపై దాడి చేశారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా ధ్వంసం చేశారని, పోలీసుల ముందే ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణమన్నారు. రాష్ట్రంలో కొంతమంది పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై డీజీపీ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం ఉన్న కుప్పంలో పర్యటిస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నిన్నే వైసీపీ కార్యకర్తల గుండాలలాగా ఒక ప్రతిపక్ష నాయకుడు తన నియోజకవర్గానికి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఎంత ఉందాతనంగా ఉండాలండి? ఉందాతనం మర్చిపోయి వాళ్ళు కుప్పంలో పాటు ఈ రాష్ట్రంలో చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నారు అనే ఒక అక్కుసుతో నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ కూడా ఆయన వెళ్లే దారిలోగా అన్ని చోట వైసీపీ జెండాలు కట్టడం, వైసీపీ జెండాలు పట్టుకొని నినాదాలు చేయడం, అనేక కార్యక్రమాలు చేశారు. అయినా సరే మా కార్యకర్తలు వేలల సంఖ్యలో ఉన్నా సరే క్రమశిక్షణ గల పార్టీ, క్రమశిక్షణ గల నాయకుడు ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడలా. అలాగే ఇవాళ కూడా కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఒకటి ఓపెనింగ్ చేస్తూ ఆ పార్టీ ఆఫీస్ ద్వారా ప్రజలకు మరింత చేరువై ఇంకా సేవ చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో మంచి క్యాంప్ ఆఫీస్ లాగా తయారు చేసి, అలాగే కుప్పంలో ఎప్పటి నుంచో అన్నా క్యాంటీన్ ఒకటి రన్ అవుతుంది. అన్నా క్యాంటీన్ కూడా ఆయన సమక్షంలో ఇవాళ కూడా పేద ప్రజలకి భోజనాలు పెట్టే కార్యక్రమం ఉంది. ఆయన పర్యటన చేస్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు ఉండాలి అందరు కలిసి టీడీపీ కార్యకర్తల మీద బ్యారికేడ్లు పోలీసులు పెట్టినా, అనేక మంది పోలీసులు అక్కడ ఉన్నా, డిఎస్పీ స్థాయి ఎస్పీ స్థాయి నాయకులు కూడా ఉన్నా, పోలీసులు బ్యారికేడ్లు తోసేసి టీడీపీ కార్యకర్తలను కొట్టడం, దాంట్లో ఇద్దరికో ముగ్గురు తలలు పగిలినాయి. అది కాకుండా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, చేతనైతే ఒకరికి భోజనం పెట్టాలి. చేతగాని ముఖ్యమంత్రి, చేతగాని ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఎంతో ఈ రాష్ట్రంలో పేదరికంలో మగ్గుతున్న వాళ్ళు కొన్ని లక్షల మంది, అలాగే విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ
పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 15 రూపాయలకి టిఫిన్ భోజనం చేసే కార్యక్రమాన్ని రద్దు చేసేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లన్నీ మరుగున పడి సాయంత్రం పూట ప్యాక్ ఆట ఆడటం మందులు తాగడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో చేనేత ఉత్పత్తుల ఆదాయం మూడింతలు పెరిగింది. కృష్ణా జిల్లా పెడనలో వైఎస్ఆర్ నేతన్న నేసం కింద 193 కోట్ల నిధిని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్. కుప్పంలో చంద్రబాబు పర్యటనలో వైకాపా టీడీపీ నేతలు బాహాబాహి, రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపిన చంద్రబాబు. 48 ఏళ్ల తరువాత విశాఖ వేదికగా సిపిఐ రాష్ట్ర మహాసభలు కీలక తీర్మానాలు చేసి పోరాటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి డిఎస్టీవీ న్యూస్.